ఈ నెల మందులకింత, చిల్లర ఖర్చులకు ఇంత, గిట్లనే ఊర్ల ప్రయాణం పోతే గివి, పోరలు చాక్లెట్లకు కడిగితే గింత అని పింఛన్ రాగానే దేనికది సపరేట్ గా దాచుకునేది ముసలోళ్ళు. సీఎం సారే మా పెద్ద కొడుకులే కానీ మురిసేటోళ్ళు. కొడుకులు కోడన్లు పెట్టకుండా 2000 పింఛన్ తోటి ఇంతో అంతో ఎలా తీసుకుంటున్నాం అనేటోళ్ళు. మొన్నటిదాకా గిట్లుండనేమో గాని ఇప్పుడు ఊర్లలోకి పోయి మందలిస్తే ఎట్లుండదంటే. రోడ్డు మీద 7 బండ్లు అన్నీ ఆపేసిండ్రు, వెనక మరలా మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ తాత బండికి అడ్డం పడితే అట్లనే గుంజుకపోతున్నాడు అన్న. పోలీసు వాళ్ళు వచ్చి బుదరకిస్తే ఈడికెళ్ళి పోస్ట్ ఆఫీస్ ముంగడికి వచ్చి నిలబడ్డారు. పింఛన్ల పోరాటమే, సూర్యాపేట జిల్లా కోదాడల 2-3 నెలల సంది పింఛన్లు ఇస్తలేరట. సర్కారు వాళ్ళు మీదికెళ్లి పంపితే కదా. పింఛన్ పైకం వస్తే ఇంట్ల ఖర్చులకు ఎలా తీసుకునేటోళ్ళు నెలల కమానం పైకం వస్తే ఎట్లా బతకాలని పోస్ట్ ఆఫీస్ ముంగట ధర్నా కూర్చున్నారు. రెండు నెలల డబ్బులు రావాలి. 2500 ఇస్తుండు, సంవత్సరం 250 రూపాయలు పెంచుతుండు. ఆంధ్రాలో అగనట, మనకంటే ఆంధ్రాలనే న్యాయం ఉన్నదట. పాత పింఛన్లే పక్క పెట్టినట్టే కొత్తగా ఇస్తామన్న పింఛన్లో ముచ్చటే లేదు. మీదికెళ్ళి ఏం నడుస్తుందంటే ముసలి వాళ్ళకి 1.5 లక్షలకి 2000 పదార్లు, వికలాంగులకు 3000 పదార్లు. అయితే వికలాంగులు 3000 ఇస్తుండు, 10 రూపాయలు పోస్ట్ కోడ్ ఎంచుకుంటాడు. మనిషికి 10 రూపాయలు అంటే ఎంత పైకం జమ కావాలి? చిల్లర పేరు మీద పోస్ట్ ఆఫీసులకి కటింగ్ లేదో కాని రంగారెడ్డి జిల్లా బండ్ల కూడా పోస్ట్ ఆఫీస్ ముంగడ సుత పింఛన్ల కోసం ఇట్లనే ధర్నాలు చేసిండ్రు. సర్కారు సందుగల పైకం ఉంటే కదా పథకాలకు సమరాందాలన్నా అప్పులు తీసుకురావాల్సిన ధనిక రాష్ట్రంలో ఉన్నాం మరి.